हेलो हाय फ्रेंड्स वेलकम टू जीबीके ऑनलाइन फ्रेंड्स टुडे मनम ई वीडियो सादा बैनामल क्रमबद्धीकरण ऑनलाइन चेसुकुने विधानंलो चाला मंदी रैतुलु नेनु पेट्टे वीडियोलकु चाला कामेंट चेस्तुन्नारु वाटिकि संबंधिंचि इंतकु मुंदु नेनु 1 टू 10 वरकु कोन्नि क्वेश्चन्स अंड आन्सर्स नेनु आ वीडियोलो चेसानु दानिकि संबंधिंचिन डीटेल्स मीरु चूडंडि नेक्स्ट वच्चेसि इंका कोन्नि प्रश्नलु समाधानं मनकु मिगिलिपोयिनाय काबट्टि వాటికి సంబంధించిన నేను జవాబులు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా ఈ సాదా బైనామల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళకు డాక్యుమెంట్ విషయంలో కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్స్ ఉండవు దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి అనేది చాలా సతమతం అవుతున్నారు దీనికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను అదే విధంగా మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ మళ్ళీ ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దానికి సంబంధించి ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఈ వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ రైతులు అడిగిన ప్రశ్నలు అండ్ సమాధానాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న వచ్చేసి గిరిజన ప్రాంతాలలో అండ్ షెడ్యూల్ ప్రాంతాలలో సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసుకున్న పత్రాల దాకు ఈ పట్టా అనేది వస్తుందా అనేది కామెంట్ చేశారు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతాల అండ్ భూ బదలాయింపుల చట్టం 1959 అండ్ సెక్షన్ 3(1) ఏ ప్రకారం షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు కానీ లేదా గిరిజనులతో కూడిన సొసైటీ కానీ మాత్రమే ఈ స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి మనకు దాంట్లో పేర్కొన్నారు కావున గిరిజనేతరులు ఎవరైతే ఉంటారో షెడ్యూల్ ప్రాంతాలలో ఏజెన్సీ అండ్ ప్రాంతాలలో సాదా కాగితంపై భూమి కొనుగోలు చేస్తే పట్టా వాళ్లకు సంబంధించి రాదు అని చెప్పేసి మనకు దాంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా గిరిజనులు కొనుగోలు చేస్తే పట్టా పొందొచ్చు అని చెప్పేసి మనకు ఆ గైడ్లైన్స్లో చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ప్రశ్న వచ్చేసి మనకి సీలింగ్ మిగులు భూములకు సాదా బైనామా వస్తుందా సార్ అని చెప్పేసి కామెంట్ చేశారు అయితే దీనికి పట్టా వస్తుందా అంటే రాదు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే సీలింగ్ భూములు అండ్ ప్రభుత్వ భూములు వీటికి ఏ విధంగా కొనుగోలు చేసినా పట్టా రాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారం ప్రభుత్వ భూమిని అతిక్రమించడం నేరమని మనకు దాంట్లో చెప్పారు కాబట్టి గైడ్లైన్స్లో ఇది మనం పట్టా రాదని మనం ఈ విషయంలో చెప్పుకోవచ్చు అదేవిధంగా మూడో ప్రశ్న వచ్చేసి మనకి సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి ఎవరెవరు అర్హులు అని మనకు దీంట్లో అడిగారు నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం మాట్లాడుకుంటే తెల్ల కాగితాలపై భూమి కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని మన గైడ్లైన్స్లో చెప్పారు ఆ రైతులకు ఎకరాల గురించి మాట్లాడితే మనం దీంట్లో చిన్న రైతు అంటే 5 ఎకరాల మెట్ట లేదా 2.5 మాగాని భూమి లేదా అంతకంటే తక్కువ ఉన్న రైతులు లేదా 2.5 ఎకరాల మెట్ట లేదా 2.25 ఎకరాల మాగాని భూమి అంతకంటే తక్కువ ఉన్న రైతులు సన్నకారు రైతులు అని మనకు దీంట్లో గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఒకసారి గమనించండి అదేవిధంగా మనకి ఇంకొక ప్రశ్న వచ్చేసి సాదా బైనామా క్రమబద్ధీకరించుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి అంటే ఫీజు మనం ఎంత కట్టాలి అనేది దాని గురించి అడుగుతున్నారు మనకు సాదా బైనామా క్రమబద్ధీకరించుకోవడం కోసం దరఖాస్తు మనం మీ సేవలో పెట్టుకుంటాం కాబట్టి మీ సేవా కేంద్రంలో మనకు 45 రూపీస్ వరకు చెల్లించవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా దరఖాస్తుదారుడు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఈ తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది ఎవరికంటే ఈ 5 ఎకరాలకు తక్కువ భూమి ఉండిన కొనుగోలు చేసిన రైతులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ స్టాంపు డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వారికి మాత్రమే మినహాయించారు అదేవిధంగా మనకి 5వ ప్రశ్న వచ్చేసి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన ఏ భూమినైనా మనం క్రమబద్ధీకరించుకోవచ్చా అని ఒక రైతు కామెంట్ చేశారు దీనికి సమాధానం వచ్చేసి మనకి గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది అలాగే నగరపాలక సంస్థలైన హెచ్ఎండిఏ కేయుడిఏ మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ నగర పంచాయతీ పరిధిలోని ఏ భూములైనా దీనికి సంబంధించి క్రమబద్ధీకరణ వర్తించడం అని చెప్పేసి మనకి గైడ్లైన్స్లో చెప్పారు అదేవిధంగా
సాదా బైనామా ద్వారా చేసిన భూమి కొనుగోలు భూ సంస్కరణల చట్టం 1973 పట్టణ భూ పరిమితి చట్టం 1976 ఎల్టీఆర్ చట్టం 1959 అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 వర్క్స్ చట్టం 1995 ఎవాక్యూ ప్రాపర్టీ 1950 ఎనిమి ప్రాపర్టీ చట్టం 1968 భూదాన్ చట్టం 1965 దేవాదాయ చట్టం 1987 ఉల్లంఘించి ఉండకూడదు కాబట్టి అంటే అసైన్డ్ భూములను సీలింగ్ మిగిలిన భూములను గిరిజన ప్రాంతాలైన ఈ భూములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన భూములను భూదాన్ భూములను వక్స్ భూములను దేవాదాయ భూములను సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినట్లయితే క్రమబద్ధీకరించుకోవడానికి వీలు లేదని మనకు గవర్నమెంట్ గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఆరో ప్రశ్న వచ్చేసి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు పట్టా ఎందుకు చేయించుకోవాలి అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి పట్టా చేయించుకోనట్లయితే ఆ భూమిపై హక్కు పత్రాలు పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం పట్టా చేయించుకోవాలి. భూమిపై హక్కు రుజువును పొందే పట్టాదారు పాస్ పుస్తకం అండ్ టైటిల్ డీల్ పొందాలంటే మనం సాదా బైనామా పేపర్ని మనం క్రమబద్ధీకరించుకొని మనం ఫారం 13B సర్టిఫికేట్ పొందాలి. ఈ ఫారం 13B పొందిన తర్వాత మనకి పట్టాదారు పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా బ్యాంకు రుణాలు కావాలన్నా ఎరువులు క్రిమి సంహారక మందులు ఇలాంటివి కావాలన్నా ప్రభుత్వం ఇచ్చే పంట నష్ట పరిహారం మనకి లభించాలన్నా ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం కావాలన్నా అదేవిధంగా భూ తగాదాలు వచ్చినప్పుడు హక్కును రుజువు చేసుకోవాలన్నా పాస్ పుస్తకం అండ్ టైటిల్ డీల్ కావాలంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు పట్టా ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పేసి మనకి ఈ గైడ్లైన్స్లో చెప్పారు. అదేవిధంగా మనకి 7వ ప్రశ్న వచ్చేసి 13B సర్టిఫికెట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి ఒక కామెంట్కు మనం దీనికి వచ్చేసి 13B సర్టిఫికెట్ అంటే సాదా బైనామా కాగితానికి రిజిస్టర్ దస్తావేజుకు ఉన్న విలువను కల్పిస్తూ తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్నే 13B సర్టిఫికెట్ అంటారు. ఈ 13B సర్టిఫికెట్ ఉంటేనే తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములకు పాస్ పుస్తకం అండ్ టైటిల్ డీళ్లు మనకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సాదా బైనామా ద్వారా 13B సర్టిఫికెట్ను తహసీల్దార్ గారు ఇష్యూ చేస్తారు. దాని తర్వాత మనకు పట్టా అండ్ టైటిల్ బి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒకసారి గమనించండి. అదేవిధంగా మనకి ఇంకొక ప్రశ్న వచ్చేసి 8వ ప్రశ్న, సాదా బైనామా ద్వారా క్రమబద్ధీకరణ కోసం ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారు అంటే దీని గురించి మాట్లాడుకుంటే మనకి సాదా బైనామా మనం మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత తహసీల్దార్ గారు దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తారు ఆ ల్యాండ్ గురించి. అయితే ఎవరెవరికి జారీ చేస్తారని మనం మాట్లాడుకుంటే సాదా బైనామా ద్వారా క్రమబద్ధీకరణ కోసం భూమి అమ్మిన వ్యక్తికి మరియు వాళ్ళ వారసులకు, అంటే భూమి అమ్మిన వ్యక్తి లేకుంటే వాళ్ళ వారసులు ఉంటారు కదా, వాళ్లకు ఆ భూమిపై ఆసక్తి ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ దీనికి సంబంధించి తహసీల్దారు నిర్ధారించిన ఒక హాజరు కావాలని ఫారం 11 అండ్ ఫారం 12 11, 12 నోటీసులు జారీ చేయడం జరుగుద్ది. మనకు 9వ ప్రశ్న వచ్చేసి, సాదా బైనామా క్రమబద్ధీకరణలో భాగంగా ఏ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు, దీని గురించి మనం మాట్లాడుకుంటే సాదా బైనామా ద్వారా క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను మరియు ఇతర ఆధారాలను TRLMSలో నమోదు చేసి కంప్యూటర్లో పొందుపరుస్తారు. తర్వాత సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తూ దరఖాస్తుదారునికి 13B సర్టిఫికేటు, ఇది వరకు సబ్ రిజిస్టర్కు నమూనా 13C సమాచారం అందజేసేవారు. అయితే మనకు అదేవిధంగా మనకు బుక్ 1 అండ్ ఎన్కంబరెన్స్ రిజిస్టర్లోని వివరాలు కూడా మనకు ఈ సబ్ రిజిస్టర్కు పంపేవారు. అయితే వచ్చేసి ఇప్పుడు మనకు మెయిన్గా మొత్తం ఈ అన్ని పనులు మనకు ఈ తహసీల్దార్ కార్యాలయంలోనే కాబట్టి 13C నమూనా కూడా మనకు ఈ తహసీల్దార్ కార్యాలయానికే పంపడం, అందులోనే మనకు పరిశీలన చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఫారం 1 ఫారం బి రిజిస్టర్లో తహసీల్దారు ఆ వివరాలను అన్నింటినీ నమోదు చేసి దరఖాస్తుదారునికి
పాస్ పుస్తకం అండ్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 20వ ప్రశ్న వచ్చేసి మనకి మా తాతగారు సాదాబైనామా ద్వారా భూమి కొన్నారు, ఇప్పుడు అతని వారసులైన మేము పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అని చెప్పేసి కామెంట్ చేశారు. అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే చేసుకోవచ్చు, దీనికి సాదాబైనామా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి కానీ లేదా అతని ద్వారా చట్టబద్ధంగా భూమి పొందిన ఏ వ్యక్తి అయినా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది మనకు గైడ్లైన్స్లో చెప్పారు. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మనకు ప్రశ్నలు సమాధానాలు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దీనికంటే ముందు ఈ వీడియోని అందరు ఫార్మర్కి చేరే విధంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.